టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. ఏపీసీఐడి మరి మరో కేసు నమోదు చేయడంపై ప్రతి ఒక్కరూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు. ఏపీ ఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ ఖాతాలకు నష్టం జరిగిందని తను పేర్కొన్నారు. మరి ఎఫ్ఐఆర్ఓలో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా పేర్లు కూడా ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. మరి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తనకి కంటికి సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సలు చేయడం కోసం మరి నెల రోజుల పాటు తనకి బెయిల్ ఇప్పించినట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ విషయం తెలిసి మరి రాజకీయవేత్తలు, సినీ నటులు సైతం మరి నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం కోసం తన ఇంటికి వస్తూ ఉన్నారు. అయితే మరి ఈ క్రమంలోనే మన సీఎం జగన్ గారు సైతం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ మరి సీఎం జగన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఏంటి అంటూ కూడా ఎంతోమంది తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అయితే మరి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సీఎం గారికి మరి రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలు ఉన్నా కానీ వ్యక్తిగతంగా వారిద్దరూ మంచి స్నేహితులు అంటూ కూడా మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇదే కనుక నిజమైతే అంతకంటే సంతోషం ఇంకేముంది అంటూ కూడా మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైలు నుంచి బయటికి రావడంతో ప్రతి ఒక్కరైతే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.